राष्ट्र मुख्यमंत्री गौरवनीय पेद्दलु पूज्युलु श्री केसीआर गारु కొత్త జాతీయ పార్టీని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఎవరైనా పార్టీని పెట్టుకోవచ్చు, తప్పకుండా ఒక బాధ్యతాయుతల పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎవరైనా స్వాగతిస్తాం. మంచి ఆలోచన మంచి ఉద్దేశం ఉండి కానీ కేసీఆర్ ఆలోచించదు ఆ పార్టీ పేరు ఉంది వాళ్ళకే తెలియదు. ఒక ఆయన భారత రాజ్య సంత అంటాడు, ఇంకా ఎగ్జామ్ బహుజన సమాజ్ పార్టీ అంటున్నాడు. కానీ వాళ్ళ పార్టీ ఏదో దానికి ఒక జనరల్ బాడీ అంటే బాడీ లేని బాడీ జనరల్ బాడీ దానికి సమావేశం జనరల్ బాడీ మీటింగ్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ మీటింగ్లో కూర్చొని అందరూ ఏడు మొక్కలు పెట్టారు. ఇట్లా ఒక్కరు చక్కగా ఒక్కళ్ళు సంతోషంగా లేరు. మీరు చూడండి అబ్జర్వ్ చేయండి కెమెరాలు చూస్తే నా మీటింగ్ పెట్టిన జనరల్ బాడీ అంటే దానికి బాడీలో జనరల్ బాడీ ఆల్రెడీ రాసుకున్నావు చెప్పినావు అయిపోయా. ఆ మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఒక్కళ్ళు చప్పలు కొడతలేరు ఒక్కళ్ళు అవతలేరు అంత ఏడు మొక్కలు పెట్టారు. ఏదైనా వాళ్ళ కూడా తెలుసు ఈడ వీకే లేదు చెల్లెని రూపాయి ఈడ వీకడు ఆడేం బిక్కాడు ఇప్పటికే చచ్చిపోతున్నాము తిరగలేక మళ్ళీ కొత్త దుకాణం తెలుసు అని చెప్పి ఆ మీటింగ్ కష్టంలో ముఖాలు చూస్తే ఏర్పడుతుంది. అయినా ఒకటన్నా బర్రెక్స్ ఉన్నవి తావైతుంది అదేమన్నా ఆ వావే బర్రె బర్రెనే కేసీఆర్ పరిస్థితికి ఎట్లా ఉన్నది ఒక కుట్ర ఇక్కడ చెల్లెని రూపాయి ఈయన దేశాన్ని ఉద్దరడానికి భారత రాష్ట్ర సమితి రాష్ట్రానికి మీనింగ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఆ పేరుకి అర్థమైతే ముఖ్యమంత్రి చెప్పాలి. అంతకుముందు ఒకసారి ఇంటే పాపులర్ ఫ్రంట్ అన్నాడు. ఈ పాపులర్ ఫ్రంట్ అంటే నిన్న పిఎఫ్ఐ బ్యాన్ చేసాడు దానికి సంబంధం ఉందేమో. పాపులర్ ఫ్రంట్ అన్నాడు నేను ఢిల్లీ పోతున్నాడు కత్తి దింపుతున్నాడు మొత్తం దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తున్నాడు అంతకుముందు విమానం బుక్ చేసుకుంటా విమానం బుక్ చేసుకొని ఓవైసీని సంకలించుకొని తిరుగుతా దేశం మొత్తం తిరుగుతాం జాతీయ పార్టీ పెడుతున్నాం తిరుగుతాం అని చెప్పాడు. అదే వీకింది ఇప్పుడు ఏకంగా విమానం ఉన్నాడు విమానం కూడా ఇద్దరే వస్తున్నారు తెలిసి ఒకటి కేఏ పాలను కేసీఆర్ ఇద్దరే నెక్స్ట్ వాళ్ళిద్దరికి అలయన్స్ ఉంటుంది గ్యారంటీ. విమానం వల్ల ఇద్దరే కేఏ పాల్ గారును కేసీఆర్ గారు సేమ్ కేటగిరీ పాపం ఇద్దరు. ఒక ప్రకటించిన పార్టీకి ఒక జెండా లేదు ఒక ఎజెండా లేదు ఒక చర్చ లేదు వాళ్ళ పార్టీలు ఎవరి అభిప్రాయాలు లేవు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితిని మీరు ప్రారంభించిన సందర్భంలో ఎంతమందిని పార్టీలో అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఆ వ్యవస్థాపకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతమంది నిపడారు అప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నువ్వు ఎంతమంది అభిప్రాయం తీసుకున్నావు అసలు నీ పాలసీ ఏంది నువ్వు దేనికోసం జాతీయ పార్టీ పెడుతున్నావు ఏ ఉద్దేశంతోనే జాతీయ పార్టీని పెడుతున్నాను చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం లేదు జాతీయ పార్టీ పెడుతున్నాను ఎందుకంటే బీజేపీ వ్యతిరేకంగా బీజేపీ ఏం పాపం చేసింది ఏం తప్పు చేసింది ఏం లేదు నీ బండారం బయటపడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కుట్ర ఇది ఇదిలా రకరకాల ఆలోచనతో కుట్రతో ఈ జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటేమో కొడుకుని వారసుడిగా ప్రకటించాలి ట్విట్టర్ టిల్లును లిక్కర్ క్వీన్కు ఢిల్లీలో ఏదో కల్పించాలి అక్కడ ఏదో సవరం ఇవ్వాలి అక్కడ ఒకటి కొడుకును ముఖ్యమంత్రి చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో లేవు ప్రజలు చీదరుచుకుంటారు చీత్కరించుకుంటున్నారు దాని నుంచి బయటపడాలి. అక్రమంగా సంపాదించినటువంటి ఈ విషయంలో దేశవ్యాప్తంగా తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నీ నీచమైన బుద్ధులు నీ కుట్రలు నీ అవినీతి నీ సంపాదన అంతా తెలిసింది కాబట్టి ప్రజలు నిన్ను స్వాగతించే స్థితిలో లేరు నేను గుర్తించే స్థితిలో లేరు కాబట్టి మళ్ళీ మునుగోడు ఎన్నికలు వస్తున్నాయి ఆ మునుగోడు ఎన్నికలు ఇవన్నీ చర్చకు వస్తాయి కాబట్టి ఈరోజు మళ్ళీ కొత్త పార్టీ పెట్టాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాం. ఇప్పుడు గతంలో ఫిరాయింపులు ఉన్నాయి వారు
ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోతే పార్టీకి రాజీనామా రాజగోపాల్ రెడ్డి చేశారు ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని నువ్వు స్థాపించిన పార్టీకి ఓట్లు చేశారు నేను ఓట్లు చేసి గెలిపినట్టు ప్రజల యొక్క నిర్ణయాన్ని తిరస్కరించి నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు బీఆర్ఎస్ పెట్టావు అది వెంటనే రాజమే ప్రభుత్వం దీని నువ్వు వెంటనే రాజమే నువ్వు వెంటనే ఎన్నికలవు నువ్వు పేర్లు మార్చినవు నీకు ఓట్లు వేసి గెలిపించింది టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసింది టీఆర్ఎస్ పార్టీకి నువ్వు ప్రజల ఆలోచన గురించి తెలుసుకోకుండా నువ్వు బీఆర్ఎస్ పెడితే నువ్వు వెంటనే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత లేనికు నీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు వెంటనే రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పోటీ చేయి దమ్ముటే ప్రజల్ని ఆదరిస్తారు అభిమానిస్తారు గెలిపిస్తారు మళ్ళీ నీకు అధికారం అపేక్షత నీకు విశ్వాసం నమ్మకం ఉంటే రాజీనామా మునుగోడ జన్మ చేస్తావు టీఆర్ఎస్ మీద చేస్తావా బీఆర్ఎస్ మీద చేస్తావా నీకు ఎందుకు ఓటేయాలి టీఆర్ఎస్ మీద ఎందుకు ఓటేయాలి నీకు నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో టీఆర్ఎస్ మీద ఓటానికి అర్హత నీకు మునుగోడ లేదు నీకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసము తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ మనపాలన మనం సాగించుకోవాలి చాలా మంది జాతీయ పార్టీ నాయకులు టూరిస్టులు వస్తారు వచ్చిపోతుంటారు నేనే ముఖ్యమంత్రి మరి ఇప్పుడు టూరిస్ట్ అనే వాడు నీ పరిస్థితి అది ఇవాళ జాతీయ పార్టీలు ఏం బిక్తాయి ఏం చేస్తారంటే మనం జాతీయ పార్టీ ఎందుకు పెట్టాను చాలా సందర్భాలు తెలంగాణ మేము కట్టేటువంటి పన్నులు ఆ స్థాయిలో కేంద్రం మాకు ఇస్తలేదు అన్యాయం జరుగుతుంది అన్నాడు ఇప్పుడు చేస్తావు నువ్వు పార్టీ ప్రకటించే సమయంలో నువ్వు తెలంగాణకి ఏం చేస్తావు చెప్పు నువ్వు దేశవ్యాప్తంగా వచ్చే ఆదాయం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎంత మొత్తం వేస్తావు చెప్పు నువ్వు తెలంగాణ కోసమే కదా ఉన్నది కనీసం దానికి తెలంగాణ పేరు చేసింది ఇక ఒక భారత్ జోడి అనే దేశభక్తుని కాదు నువ్వు మస్తులే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏడవే ఎంఐఎం కూడా లాస్ట్ ఆల్ ఇండియా ఉంటుంది అలా ఆర్జేడీ కూడా రాష్ట్రీయ ఉంటుంది దేశంలో బాగా పేరుకున్న చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది అలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐడిఎంకే చాలా ఉన్నాయి ఇట్లా ఎడవేరని ఇన్న పార్టీ విభజన చాలా ఆలోచించినట్టు ఓవర్కమ్ చేసి బాగానే అబ్బా నేను ఇట్లా పార్టీ ప్రకటించిన దేశవ్యాప్తంగా మద్దతు ఎవరు రాలే ఒక్కరు రాలే అంతకు మద్దతు తెలుపుతున్న వాళ్ళు అసలు ప్రజల అభిమానం లేని వాళ్ళు ప్రజల గుర్తింపు లేని వాళ్ళు అవకాశవాదులు పేపర్ టైగర్ అని కొంతమంది టీవీలో కనబడతారు అప్పుడు వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు ఈయన ఇచ్చే మూటా మూలకు ఆశపడే వాళ్ళు మాత్రమే అప్పుడప్పుడు దానికి వచ్చిపోయారు ఆయనతో వాళ్ళు పైసలు తీసుకపోయారు మళ్ళీ ఎవరు రాలే లాస్ట్ ఒక్కడే ఒకరిని వచ్చాడు పక్క రాష్ట్రమైన ఒక ఆయన ఆయనకు అక్కడ అతిగతి లేదు ఈయన ఆయనకాడ అతిగతి లేదు ఈయన ఆయనతో అలయన్స్ పెట్టుకునే ముందే ప్రకటించింది ఇక్కడ కర్ణాటక వెళ్ళాట ఇవాళ మీటర్లు మాట్లాడాడు దేశాన్ని లింగ వివక్ష కుల లింగ వివక్ష కుల వివక్ష పట్టి పీడి కుల వివక్షత పట్టి పీడిస్తుందట ఆ నోరా మోరా అర్థం కాలేక ఇద్దరు కూడా 5 ఏళ్ల పాటు నీ మంత్రివర్గంలో ఒక్క మహిళ లేదు ఏళ్ల పాటు మహిళా కమిషన్ ఏర్పడేలా నువ్వు మళ్ళీ మహిళా వివక్షత గురించి మాట్లాడుతున్నావు ఒక రాష్ట్రపతిగా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతిగా చేస్తా అంటే అన్ని పార్టీలతో మాట్లాడి పైసలు ఇచ్చి తెలంగాణ కూడా విలిపించి ఓడగొట్టే ప్రయత్నం చేసినటువంటి మహిళా వ్యతిరేకి విను ఇంకా కులాల గురించి అంటే నువ్వు పేదోంటే పడదా నీకు దళితుల మోసం చేసినావు ఎస్టీలో మోసం చేసినావు ఎస్టీలో మోసం చేసినావు బీసీలో మోసం చేసినావు అగ్రకులాలను పేదలో మోసం చేసినావు
లాస్ట్ కు నీ కులపలం కూడా మోసం చేసాను రాష్ట్రంలో 17 లక్షల 50 వేల మంది దళిత కుటుంబాలు ఉంటే అందులో 8 లక్షల 40 వేల కుటుంబాలకు దళిత బంధు అందిస్తున్నట్టేనే 8 లక్షల 40 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తే నువ్వు శ్వేతపత్రం విడుదల చేయడం సవాల్ చేస్తున్నావు 8 లక్షల 40 వేల కుటుంబాల యొక్క జాబితా శ్వేతపత్రం విడుదల చేయి దళిత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది కాటివాట ఎంతమంది ఈ 8 లక్షల కుటుంబాలకు ఇచ్చినటువంటి నువ్వు ఆ లబ్ధిదారుల యొక్క జాబితాను వెంటనే విడుదల చేయాలి ఆ నోరా డ్రైనేజ్ అర్థం కాలేదు ఎవరు పండుగప్పుడు కూడా అవద్దాలే